ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బడికి వెళ్తున్న బాలుడిని వీధిక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన వరుణ్ తేజ అనే 1వ తరగతి విద్యార్థి రోజులాగానే తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 3 వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో మిగతా విద్యార్థులు తప్పించుకోగా కుక్కల దాడిలో వరుణ్ తేజ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని కుక్కలను తరిమారు. తీవ్రంగా గాయపడ్డ వరుణ్ తేజ్ ని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బడికి వెళ్తున్న బాలుడిని వీధి కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మదిగొండ మండలం అమ్మపేటకు చెందిన వరుణ్ తేజ అనే 1వ తరగతి విద్యార్థి రోజులాగానే తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 3 వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో మిగతా విద్యార్థులు తప్పించుకోగా కుక్కల దాడిలో వరుణ్ తేజ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. రైతుగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్ చెప్పండి. ఎస్, ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దారుణం అయితే చోటు చేసుకుంది, అయితే స్కూల్ కి వెళ్తున్న బాలుని ఒకసారిగా వీధి కుక్కలు కరవడంతో అతనైతే తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మజిరా నియోజకవర్గంలోని ముదిగొండ మండలం ఆపేటకి చెందినటువంటి వరుణ్ తేజ అతని స్నేహితులు అందరూ కలిసి 1వ తరగతి విద్యార్థి చదువుతున్నారు. వీరంతా కూడా రోజులాగానే తన స్నేహితులతో కలిసి ఈ రోజు పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా 3 వీధి కుక్కలు అయితే ఆ బాబుపై అయితే దాడి చేశాయి. అయితే మిగిలిన 2 పరారు కావడంతో ఈ బాబు ఏదైతే వరుణ్ తేజ ఏదైతే ఈ కుక్కలు అయితే దాడి చేస్తే ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ కూడా తీవ్రంగా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాలుడు కేకలు విన్నటువంటి చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికైతే చేరుకున్నారు. ఇక కుక్కలను కూడా తరిమి వేయడం జరిగింది. వెంటనే బాబును మాత్రం అటు ఆసుపత్రి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి చెడ్డగా ఉందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. ఇక గ్రామంలో మాత్రం వీధి కుక్కల శరీర వ్యవహారం అయితే కొనసాగుతుందని చెప్పేసి వీటన్నింటినీ నియంత్రించడంలో కూడా అటు పాలకవర్గం కూడా పనిచేయట్లేదని చెప్పేసి అయితే గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లా రాష్ట్రంలో దాదాపుగా వీధి కుక్కలు దాటితో మాత్రం దాదాపుగా ఇప్పటికే 5-6 ఘటనలు కూడా చోటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అటు ఏదైతే ఉన్నతాధికారులు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలని చెప్పేసి ఇటు గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే వరుణ్ తేజ పరిస్థితి మాత్రం కొంత అంటే నిలకడగా ఉందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే అతను మాత్రం చికిత్స అయితే మొత్తం హాస్పిటల్లో మాత్రం అతన్ని చికిత్స అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.